ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరిలో కూడా ఎవరికైనా రావచ్చు. ఈ మధ్య కాలంలో చూస్తే మనకి ఆడవాళ్ళకి ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది పెరగడం అనేది చూస్తున్నాం. అలాగే మార్టాలిటీ అంటే చనిపోయే అవకాశం కూడా ఇద్దరిలోనూ ఎక్కువగానే ఉంది ఊపిరితిత్తుల క్యాన్సర్ కనుక వస్తే. మనము ఎలా ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ని తెలుసుకోగలుగుతాం? సింప్టమ్స్ మనకి బయట ఏ లోపల కనుక క్యాన్సర్ ఉంటే ఏ లక్షణాలు ఉంటాయి? దగ్గు, రీసెంట్గా మనకి ఏదన్నా దగ్గు, ఆల్రెడీ ఉన్న దగ్గుకి ఏదైనా ప్యాటర్న్ మారడం కానీ, లేదా దగ్గినప్పుడు కళ్ళబడ్డం కానీ, లేదా రక్తం పట్టడం కానీ, ఊపిరి తీసుకునేటప్పుడు ఛాతీలో నొప్పి రావడం కానీ, ఊపిరి తీసుకున్నప్పుడు ఛాతీ నొప్పి ఎక్కువడం కానీ, ఆయాసం రావడం కానీ, ఆకలి తగ్గిపోవడము, బరువు తగ్గడము, లేదా ఈ క్యాన్సర్ కనుక వేరే ఏదన్నా అవయవానికి స్ప్రెడ్ అయినప్పుడు, లైక్ బ్రెయిన్కి కనుక స్ప్రెడ్ అయితే మనకి వామిటింగ్స్ రావడం కానీ, ఫిట్స్ రావడం కానీ, లేదా పారాలసిస్ రావడం కానీ జరుగుతుంది. అలాగే ఈ క్యాన్సర్ కనుక ఎముకలకి కనుక స్ప్రెడ్ అయితే ఆ ఎముకల్లో నొప్పి రావడం కానీ, ఇలాంటి కొన్ని సింప్టమ్స్ చెప్పినట్టు దగ్గు, రక్తం పడడం, కళ్ళలు బరువు తగ్గడము, ఆకలి తగ్గడము, ఇలాంటి సింప్టమ్స్ అన్ని ద్వారా కూడా మనకి ఎవరికన్నా ఈ సింప్టమ్స్ కనుక ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి వాళ్ళు వాళ్ళకి ఏమైనా లంగ్ క్యాన్సర్ కనుక ఉందో లేదా అనేది ఎక్స్క్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్కి ఇంకొక సింప్టమ్ వచ్చేసి గొంతు మారడం, హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ ఆర్ చేంజ్ ఇన్ వాయిస్ అంటాం. ఈ క్యాన్సర్ వల్ల ఏదైనా నరం కనుక ఎఫెక్ట్ అయితే, ఆ దగ్గరలో ఉన్న నరం ఎఫెక్ట్ అయితే, వాళ్ళ ఒక గొంతులో కూడా మాట్లాడే విధానంలో కూడా మార్పు వస్తుంది. అది కూడా వన్ ఆఫ్ ద సింప్టమ్ ఆఫ్ దిస్ లంగ్ క్యాన్సర్. కొన్ని రకాల డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ లైక్ న్యూమోనియా అంటాము, అంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, ఈ సింప్టమ్స్ లంగ్ క్యాన్సర్ సింప్టమ్స్ కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయి. లైక్ న్యూమోనియాలో ఎక్కువగా జ్వరం వస్తుంది, సడన్గా జ్వరం వచ్చి చలితో రావడము, అలాగే దగ్గు రావడం కానీ, ఆయాసం రావడం కానీ జరుగుతుంది. సో న్యూమోనియాన ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది మనము డిఫరెన్షియేట్ చేసుకుంటూ ఉండాలి. న్యూమోనియాలో అయితే మనకి హై గ్రేడ్ ఫీవర్ స్పైక్స్ కానీ, కాఫ్ విత్ స్పూటమ్ కానీ, ఆయాసం కానీ వస్తుంది. కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ లైక్ డబ్ల్యూబీసీ కౌంట్ ఎలా ఉంది, ఈఎస్ఆర్ కానీ, సిఆర్పి కానీ, ఇవి టెస్ట్ చేసుకొని, కళ్ళ పరీక్ష కానీ టెస్ట్ చేసుకొని, అది ఊపిరితిత్తుల క్యాన్సర్ న్యూమోనియా అనేది మనం సెపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది.